ఫ్యాన్ చాలా స్లోగా తిరుగుతుంది, ఎందుకంటే ఈ కండెన్సర్ పోయింది ఫ్యాన్ది, ఫ్యాన్ కండెన్సర్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ వేసి చూద్దాం. ఫ్యాన్ ఎంత స్లోగా తిరుగుతుంది. ఫ్యాన్ వచ్చి 5 నెంబర్లో ఉంది చూడండి, అయినా ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ కొత్త కండెన్సర్ తీసుకొచ్చినాము, ఈ కండెన్సర్ చేంజ్ చేసి చూద్దాం, దాని తర్వాత ఫ్యాన్ ఎంత స్పీడ్ తిరుగుతో చూద్దాం. ఇప్పుడు ఇగో ఇది చేంజ్ చేసి చూద్దాం కండెన్సర్, ఇగో ఇప్పుతున్నా వెళ్ళింది. ఈ వైర్లు చేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ వైర్లు ఓపెన్ చేసి ఇగో ఓల్డ్ కండెన్సర్ తీసేస్తున్నా, వీక్ అయిపోయింది ఓల్డ్ కండెన్సర్. ఇప్పుడు న్యూ కండెన్సర్ వేస్తున్నా, ఈ న్యూ కండెన్సర్ ఇది బ్లాక్కి బ్లాక్ ఇచ్చేసేయాలి, బ్లాక్కి ఒక వైర్ ఇవ్వాలి. కలర్ కూడా ఏమి ఉండదు, బ్లాక్కి ఒక వైరు, ఎల్లోకి ఒక వైర్ ఇవ్వాలి. ఎల్లోకి ఒక వైర్ ఇచ్చినాక యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ ఎల్లో వైర్ సెంటర్లో ఉంటుంది, సెంటర్లో ఎల్లో వైర్ పెట్టేసేయాలి. ఇంకోటి బ్లాక్ వైర్ పైన పెట్టేసేయాలి. టైట్ చేసేస్తున్నా, కథం పెట్టేసిన క్యాప్ మూసేసేయాలి. ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ ఏందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ ఎంత స్పీడ్ తిరుగుతుంది చూడండి. 5 నెంబర్లో ఇంతకుముందు ఇంత స్పీడ్ తిరగలే ఫ్యాన్, చాలా ఫాస్ట్ తిరుగుతుంది, చాలా ఫాస్ట్ అంటే ఫాస్ట్ తిరుగుతుంది. చూద్దాం ఇక నెంబర్ చూడండి, 5 నెంబర్లు ఉంది. 4 నెంబర్లో పెడుతున్నా, 4 నెంబర్లో ఇది తిరుగుతుంది, బాగానే తిరుగుతుంది. 3లో తీసుకోబోతున్నా, 3లో స్లో అయింది కొంచెం. ఇంతకుముందు 5 నెంబర్లో ఇంత స్పీడ్ తిరిగింది పాత కండెన్సర్ ఉన్నప్పుడు, 3 నెంబర్ స్పీడ్లో తిరిగింది. ఇప్పుడు చూడండి, 4కి చేసిన కొంచెం పెరిగింది, ఇప్పుడు 5కి చేసిన ఫుల్ స్పీడ్ అయింది. 5 నెంబర్ ఫుల్ స్పీడ్ తిరుగుతుంది ఇప్పుడు ఫ్యాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.